అధికార టిఆర్ఎస్ పార్టీ నేతల మాటల యుద్ధంతో కొల్లాపూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇద్దరు నేతల సవాళ్లతో తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇద్దరి నేతల ఇళ్లకి చేరుకున్నారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. బహిరంగ చర్చకు అనుమతించేది లేదని తేల్చిచెప్పేశారు. ఇద్దరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. వారి ఇళ్ల దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా రోడ్ల మీదకి వస్తే కేసులు పెడతామని చెప్పారు పోలీసులు. యాజూపల్లి కృష్ణారావు రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ బోగసే అన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే సమస్యలపై మాట్లాడాయన్నారు. సమస్యలు పరిష్కరిస్తానన్న అధికారులపై జులుం ప్రదర్శించారన్నారు. ఎమ్మెల్యే కోసం ఇంట్లోనే వెయిట్ చేస్తున్నా అన్నారు. ఎమ్మెల్యే తనపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలన్నారు. 1 గంట తర్వాత మీడియాతో మాట్లాడతా అన్నారు జూపల్లి. నేను 300 సంవత్సరాలు నా నోరు విప్పలే. ఈరోజు ఎందుకు నోరు విప్పాల్సి వచ్చింది? నా పైన 30-40 సంవత్సరాల కింద జరిగిన సంఘటనలు ప్రస్తావిస్తూ నిందారోపణలు చేస్తూ నా ప్రతిష్టకు భంగం కలిగించి రాజకీయంగా ఎదుర్కోలేక తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో నాపై నిందారోపణలు చేశాను. నేను ఈ మధ్య కాలంలో మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల్లో భాగంలో అంతర్భాగమైనటువంటి D5 కెనాలు తవ్వేశాను. ఎందుకు తవ్వినంటే అది పాలమూరు కెనాలు పోతుందాలు, అప్పుడు స్ట్రక్చర్ కట్టాలి. ఆ స్ట్రక్చర్ కట్టడానికి సుమారుగా 5-6 మాసాలు, ఎంత తక్కువన 5-6 మాసాలు సమయం పడుతుంది. ఇప్పుడు దాని ద్వారా 3000 ఎకరాలు నీళ్లు రావు. పోయిన సంవత్సరం పంటలు పండలే, మీరు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా తొమ్మిది కాడ మళ్ళీ ఇప్పుడు నష్టపోతారు. సో దానిపైన నేను మాట్లాడినా. ఎమ్మెల్యే మళ్ళీ అధికారులపైన పోలీసులను పెట్టి అక్కడ మళ్ళీ దాన్ని తొవ్వే కార్యక్రమం చేయడం జరిగింది. బోగస్ ఆరోపణలు చేస్తూ నా ప్రతిష్టకు భంగం కలిగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో చేసినప్పుడు డెఫినెట్గా నేను స్పందించాలి. మేము ఛాలెంజ్ విసిస్తే రమ్మన్నప్పుడు 15 రోజులు నీకు సమయం ఇస్తున్నామని చెప్పాను. 10 రోజులు స్పందించలే, 10 రోజులు ఆయన స్పందించకపోతే 11 రోజు 12 రోజు అప్పుడు మేమే అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఉదయం 10 గంటలు కానీ మేము అక్కడ పోలీస్ పర్మిషన్కి అప్లై చేసినాం. మేము అప్లై చేసినాక 1 రోజు తర్వాత 2 రోజుల తర్వాత ఆయన ఇక్కడ మా ఇంటి కాడికి, అంటే అంబేద్కర్ కాడికి ఎందుకు, అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది, అక్కడ సంత బజార్ ఉంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, మీ ఇంటికే వస్తాడు, సంతోషం రాను, మేము వెల్కమ్ చేసినాం. ఈరోజు కాదు, గడిచిన 3-4 రోజుల కిందనే వెల్కమ్ చేసినాం. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మరి ఎందుకు మాట మారుస్తున్నావు? నేను మాట మార్చలే. నేను ఆడ పెడదామంటే నువ్వే వద్దన్నావు, ఇంటికి వస్తాను, ఇంటికాడ రమ్మంటున్నావు, నేను వెయిట్ చేస్తున్నా. మాట మార్చే అలవాటు ఉంది, నీ మాట మార్చే అలవాటు దేనిలో ఉందో నేను చాలా చూపిస్తాను.